రెండవ రోజు కోడిపందాలు కోనసీమ వ్యాప్తంగా ఇటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రెండో రోజు సంక్రాంతి కోడిపందాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. ప్రతి గ్రామంలో కూడా ఇదే తరహాలో కోడిపందాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే వచ్చే వాళ్ళకు ఇక్కడ వీక్షించేందుకు కావచ్చు, ఇటు పందాలు నిర్వహించేందుకు వారికి కావచ్చు ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. మనతో పాటు ఇక్కడ పందెం రాయలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడింది ఎలా జరుగుతున్నాయి కిట్టు గారు పందాలు. ఇక్కడ సాంప్రదాయ పద్ధతిగా చాలా చక్కగా జరుగుతున్నాయండి ఈ పందాలు చూడడానికి. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, విదేశ ప్రాంతాల నుంచి ఇక్కడ ఇక్కడ సంక్రాంతి సంప్రదాయాలు చేసుకున్నాక అందరూ వచ్చినందుకు కూడా మేము సంతోషపడుతున్నాం. ఏమంటే రైతులు ఈ సంవత్సరం కష్టపడి ఈ మూడు రోజులు మన రైతులు కానీ వేరే వేరే పనులు చేసుకున్నారు కానీ ఈ మూడు రోజులు పండగ వాతావరణం తీసుకోగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వాతావరణంలో మేము భాగస్వామ్యందుకు మేము ఆనందపడుతున్నాం. ఎలా పెద్ద పందెం ఏది జరిగింది ఇప్పుడు? పెద్ద పందాలు ఏమి లేదండి, మా పందాలు ఏదో సాంప్రదాయపరమైన కోడి పందాలు జరుగుతున్నాయి, దాన్ని మేము తిరగించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడికి మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఇక్కడ పందాలు వీక్షిస్తున్న పరిస్థితి. ప్రతి ఏటా కూడా ఇక్కడికి విఐపీలు కూడా వస్తుంటారు, సినీతారులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి విచ్చేసి పందాలు వీక్షిస్తూ ఉంటారు. అయితే ఈ పందాలు వీక్షించేందుకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వాహకులు అయితే సమర్థవంతంగా ఏర్పాట్లు చేసి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ. ఎవరి ఇయర్ వస్తూ ఉంటారా? లేదు, ఫస్ట్ టైం. మీరు చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చి. అదే మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కేవలం పందాలు వీక్షించేందుకు మాత్రం దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇదే తరహాలో పందాలు భోగి నుంచి ఈరోజు కనుమ వరకు, రేపటి కనుమ వరకు కూడా ఇదే తరహా పందాలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున సాంప్రదాయం పేరుతో ఇక్కడ పందాలు నిర్వహిస్తున్న బరిల వద్ద మాత్రం కోట్లాది రూపాయల పందాలను నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఒక పందెం కూడా పూర్తయిన పరిస్థితి. మనం ఈ బరిలోనే ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పందెం రాయలు కావచ్చు, వీక్షించే వాళ్ళు కూడా పైపందాలు అంటే పెద్ద కోడికి మీద ఒక 50,000 నుంచి 100,000 రూపాయల వరకు పందెం కడుతుంటే పక్కన ఉన్నటువంటి వారు కూడా లక్షల్లో ఇక్కడ పందాలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి మూడు రోజుల పాటు అంటే కనుమ రోజు వరకు కూడా జరిగే పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు. కాకినాడ నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.